నమస్కారం. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి అధ్యక్షతన విజయవాడలో జరిగిన బహిరంగ సభకు ముద్రించిన కార్యపత్రాలను తనుకులో మంగళవారం ఈ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ సభలో రాజ్యసభ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు రామ్జీ గౌతమ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. అత్యంత ముఖ్యమైన ఈ సభకు జిల్లాలోని పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పొట్ల సురేష్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కోటి సురేంద్ర, రొట్టి రవితేజ, బుర్ర సతీష్ రామారావులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భీమవరం వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అధికారులతో కలిసి హెలిప్యాడ్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ గోకరాజు రామరాజు, ఆర్ఎండ్బిఈ లోకేశ్వరరావు, డిఈ దేవేందర్ రాజు, తహసీల్దార్ ఏవి రమణారావు, మున్సిపల్ కమిషనర్ ఎంసీ అమల, మున్సిపల్ ఎంఈ శ్రీకాంత్, డిఈ తోట నారాయణరావు, పార్టీ నాయకులు పేరుచెర్ల విజయ నరసింహరాజు, కొత్తపూసల సర్పంచ్ జిల్లా కొండయ్య, ఏఎస్ రాజు, తోట భోగయ్య, కామన నాగేశ్వరరావు, మద్దల రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఆదుకోవాలనే ఆశయం లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్క్ రోడ్ సాయిబాబా గుడి వద్ద చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. ప్రభుత్వం మగ్గం పని చేసేవారికి మాత్రమే ఈ పథకం వర్తింప చేయటం దారుణమని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతల సంక్షేమం కోసం ఒక్కో బారు పనికి 1000 రూపాయల ప్రోత్సాహకం, కార్పొరేషన్ ద్వారా వివిధ అంశాలకు ఆర్థిక సహకారం అందించినట్లు చెప్పారు. వాళ్ళకి ఒక వృత్తి కల్పించే విధంగా, ఎందుకంటే వర్షాకాలం వాళ్ళు పని లేకుండా ఉంటారు కాబట్టి దాదాపు 8000 రూపాయల వరకు కూడా ప్రోత్సాహంగా ఇచ్చేటువంటి ఏమైనా, అంతేకాకుండా దాదాపు అనేక రకాలుగా 50000 రూపాయల వరకు కూడా ముట్టేట విధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అన్ని కూడా కట్ చేసేసి 24000 రూపాయలు మాత్రమే, అది కూడా కొంతమందికే తూతు మంత్రంగా ఇచ్చేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోసపూరితమైనటువంటి పరిపాలన, ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, జనాలు మాయ చేసి వేళ తన ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ హాయిగా అనుభవిస్తూ దోచేస్తా ఉన్నాడు. ఇసుకలో మాఫియా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ద్వారా కోట్ల రూపాయలు, నెలకు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి, వారి యొక్క ఎమ్మెల్యేల నుండి, మంత్రుల నుండి అడ్డంగా దోచేస్తున్నారంటే, రాష్ట్ర సంపద ఎంత ఎద్దుగా దారుణంగా దోచేస్తున్నారంటే పందుకుక్కుల్లాగా తినేస్తున్నారు యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో. అంతేకాకుండా లిక్కర్ మీద సొంత బ్రాండ్లు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత బ్రాండ్లతోటి వేళ రాష్ట్రంలో ప్రజలే. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిటికెన రామమోహన్ రావు, రాయుడు శ్రీరాములు, పసుపులేటి రత్నమాల, బండారు పటేల్ రాజు నాయుడు, పొన్నాల నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వార్తలు. స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియ పేరుతో ఓటర్ జాబితాల సవరణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సి హరికరణ్ మంగళవారం తెలిపారు. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 31వ తేదీ వరకు జాబితాలో మల్టిపుల్ ఎంట్రీలు, తప్పొప్పుల తొలగింపు జరుగుతుందని అన్నారు. అలాగే బూత్ లెవెల్ అధికారులతో ఇంటింటి పరిశీలన చేసి సెక్షన్ల ఫార్మేషన్, పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ తదితర ప్రీ రివిజన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం చేపట్టే రివిజన్ కార్యక్రమాల ద్వారా 2021 నవంబర్ 1వ తేదీన ముసాయిదా జాబితాలను ప్రచురించి నవంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వాటిపై క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని, డిసెంబర్ 20 తేదీ నాటికి వీటి పరిష్కారాలను పూర్తి చేసి 2022 జనవరి 5వ తేదీన తుది ఓటరు జాబితాలను ప్రచురిస్తామని కలెక్టర్ తెలిపారు. విజయవాడలో జరిగే దళిత ప్రతిఘటన ర్యాలీకి వెళ్లకుండా ప్రభుత్వం తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో స్థానిక 3 రోడ్ల కూడలలో నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత మైనారిటీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. విజయవాడలో శాంతియుతంగా చేపట్టే ర్యాలీని ఆపటం సిగ్గుచేటని అన్నారు. నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి చుట్టగుళ్ళ కిషోర్, పార్టీ సీనియర్ నాయకులు చిన్నం బాల విజయరావు, అంబాజీపేట మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నాగబత్తల సుబ్బారావు, బడుగు భాస్కర్ జోగేష్, ఉండ్రాజవరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.